ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియోలో మీకు చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్స్ ఉన్న లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ లడ్డు మామూలు లడ్డు కాదండో ఈ లడ్డు కనుక తిన్నారంటే మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది సో ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఎవరికైతే నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయో సో అలాంటి వాళ్ళు ఈ లడ్డు కనుక తిన్నారంటే చాలా బాగా మంచిది అంతేకాకుండా ఎవరైతే నీరసంగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ లడ్డు కనుక తీసుకున్నారు అని అనుకోండి పటాపట మనం నడిచేస్తారు సో అంత ఎనర్జీ లడ్డు అంతేకాకుండా ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా హెయిర్ అనేది కూడా బాగా పెరుగుతుందండి సో ఈ లడ్డు కనుక తిన్నారు అని అంటే సో ఇప్పుడు ఇంతకీ ఆ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి అదికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి అవిసె గింజలు అంటాం కదా అవి 100 grams తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ విత్తనాలు ఇవి కూడా 100 grams నెక్స్ట్ వచ్చేసి సెసమ సీడ్స్ నువ్వులండి తెల్ల నువ్వులు తీసుకున్నాను మీకు నల్ల నువ్వులు ఉన్నా తీసుకోవచ్చు మాకు ఇక్కడ తెల్లయే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు విత్తనాలు నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం అండి డేట్స్ ఇవి కూడా ఇవన్నీ 100 grams తీసుకున్నానండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ కొంచెం సేపు హీట్ ఎక్కాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ సీడ్స్ అన్నీ మనం వేయించుకునేటప్పుడు ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను కొంచెం చిట్టపట అనే అంతవరకు వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేయించుకోకూడదు మాడిపోతాయి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటివి ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల డయాబెటీసు క్యాన్సరు గుండెపోటు వంటి సమస్యలు తగ్గించే శక్తి గింజల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్లు ఫ్యాట్లు వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయండి ఇంకా దీనిలో విటమిన్ B1, B6, కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటాయి అంతేకాకుండా ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు తేమను పెంచి అవి తేమతో నిండుండి సిల్కీగా కనిపించేలాగా చేస్తాయండి అందుకే జుట్టు సమస్యలు ఉన్నవారు వీటిని కనుక తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు ఇంకా కూడా హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోతుంది ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుందో ఊడడం తగ్గిపోతుందండి ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఇంకా చాలామందిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం కారణంగా శరీర భాగాల్లో నీరు పట్టేయడము వాపులు రావడము నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి కదా సో ఈ అవిసె గింజలని తరచూ కనుక తీసుకున్నారంటే ఇలాంటి సమస్యలు ఉండకుండా జాగ్రత్త పడవచ్చండి కాబట్టి ఇన్ని మంచి లాభాలు ఉన్నాయండి వీటిని తినడం వల్ల ఇప్పుడు చూడండి ఇవి కలర్ మారిపోయాయి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ కూడా ఇలాగే వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు కాకుండా జస్ట్ లైట్గా చిటపట అన్నంత వరకు ఈ గుమ్మడి గింజల్లో కూడా మ్యాంగనీస్ మెగ్నీషియం కాపర్ ఫాస్ఫరస్ జింక్ ఐరన్ లాంటి ఎన్నో ఖనిజాలతో పాటు ప్రోటీన్లు ఏ బి విటమిన్లు ఉంటాయండి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇంకా వచ్చేసి గుమ్మడి గింజల్లో అత్యధికంగా జింక్ ఉండడం వల్ల ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుందండి సో అందుకని ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది అది బరువుని పెరగకుండా కంట్రోల్ చేస్తుందండి నెక్స్ట్ ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యూరోక్యూమ లక్షణాలు పుష్కలంగా ఉండడం చేత ఇవి అలసట ఒత్తిడి ఇతర సంబంధిత సమస్యలను నివారిస్తుంది ఈ సీడ్స్ తినడం వలన కూడా ఇన్ని మంచి లాభాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి ఇప్పుడు చూడండి జస్ట్ ఇవి కూడా కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దుతిరుగుడు విత్తనాలు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి ఇది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది ఇంకా వచ్చేసి చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి ఇంకా వీటిలో ఉండే మ్యాంగనీస్ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే మెగ్నీషియం ఎముకల బలాన్ని కూడా చేకూరుస్తుందండి వీటిలో మంచి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఇందులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా వచ్చేసి ముఖ్యంగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి ఇంకా నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి స్ట్రెస్ని తగ్గిస్తుంది దాంతో మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గించుకోవచ్చండి సో ఇవి తినడం కూడా ఇన్ని మంచి లాభాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇదే బౌల్లో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి
నువ్వులండి. నువ్వుల్లో కూడా మాసకృతులు, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మెగ్నీషియం శాతం కూడా ఎక్కువే. ఇంకా ఈ నువ్వులను తినడం వలన అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా వచ్చేసి నువ్వుల్లో ఉండే పీచు పదార్థము జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుందండి. ఇంకా ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. వీటిలో ఉండే జింకు, కాల్షియం వలన ఎముకలు దృఢంగా ఉంచుతాయి. ఇంకనుక ఎముకలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి వీటిని మనం తినడం వలన. ఇంకా వచ్చేసి దీనిలో విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్లు, విటమిన్ డి మరియు ఫాస్ఫరస్లను సమృద్ధిగా కలిగి ఉంటుందండి. కాబట్టి ఇది జుట్టు రాలకుండా చేస్తాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. సో ఇప్పుడు ఇవి కూడా చూడండి, మరి ఎక్కువసేపు వేయించకూడదు. ఇవి కూడా లైట్గా కొంచెం చిటపట అన్నంత వరకేను. ఇప్పుడు వీటిని కూడా ఆ సేమ్ అదే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం వేసిన ఈ 4 సీడ్స్ బాగా మిక్స్ అయిపోవాలి. ఇలాగా చూడండి, ఇలాగ మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మెత్తటి పౌడర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా రావాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాము ఈ పిండినంతాను. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ కూడా అండి. ఇవి కూడా బాగా మిక్సీలో వేసుకుని మెత్తగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇంకో గిన్నెలో కొంచెం పౌడర్ తీసుకొని, అదే ఆ పిండి కొంచెం తీసుకొని, మరి ఎక్కువ కాకుండా కొంచెం తీసుకొని ఆ డేట్స్ దీంట్లో మిక్స్ చేయాలండి. అంటే అంత పిండిలా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకే కొంచెం దాంట్లో తీసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ డేట్స్ కూడా బాగా మిక్స్ అయిపోతాయండి ఈ పిండిలో. ఇప్పుడు చూడండి ఇలాగా. సో ఈ రెండు మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు బౌల్లో వేసాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని కలిసి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు అండి. నేనేమి నెయ్యి వేయడం లేదు, అది మీ ఇష్టము, ఆప్షనల్. సో ఇలాగైనా బాగా మనకి ఇప్పుడు లడ్డులాగా వచ్చేస్తుంది, ఎందుకంటే డేట్స్ వేసాం కదా. సో అందుకని మనకి బాగా ఇప్పుడు లడ్డులాగా వచ్చేస్తుంది. ఈ పిండినంతటిని ఇప్పుడు చిన్న చిన్న లడ్లుగా చేస్తున్నాను చూడండి. పెద్ద లడ్డుగా కూడా చేసుకోవచ్చండి, కానీ నేను చిన్న చిన్న లడ్లుగా చేస్తున్నాను. ఈ లడ్డు పెద్దవాళ్ళకే కదండి, చిన్నపిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. వాళ్ళు కూడా ప్రతిరోజు ఒకటి ఇస్తే కనుక వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గించేస్తుందండి ఈ లడ్డు అనేది. ఇంకా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో అంత పవర్ఫుల్ లడ్డు. ఈ లడ్డు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. సో ఎందుకంటే దీంట్లో నో షుగర్, బెల్లం వేయలేదు, ఇంకా ఘీ కూడా వేయలేదు, కాబట్టి వాళ్ళకి కూడా హెల్త్కి మంచిదేను. ఈ లడ్డుని ప్రతి ఒక్కరు కనుక ఒకటి తిన్నారు అంటే రోజు సమస్త రోగాలను కొన్ని నివారించుకోవచ్చండి. సో అంత పవర్ఫుల్ లడ్డు ఇది. ఇప్పుడు చూడండి నేను అన్ని లడ్లు చేసేసాను, భలే ఉన్నాయి కదా, బుల్లి బుల్లి లడ్లు. చూడండి లడ్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. ఏంటి లడ్లన్నీ నేనే తింటున్నాను అనుకుంటున్నారా? మీరేం బాధపడవాకండి, మీరు నాకంటే బ్రహ్మాండంగా చేస్తారు. సో మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెంటనే లడ్డు చేసుకోండి, తినేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో అసలే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి లడ్డు తయారు చేసుకొని తినండి. ఇప్పుడైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.